క్రికెట్ అనేది టీమ్ గేమ్ ఇక్కడ ప్రతి క్రీడాకారుడు ఒకరితో ఒకరు కలిసి సమిష్టిగా ఆడితేనే విజయం దక్కుతుంది అందుకే దీనిని మ్యాన్ గేమ్ అని కూడా పిలుస్తారు కానీ పాకిస్తాన్ టీ ట్వంటీ లీగ్లో ఈ మ్యాన్ గేమ్ ప్రతిష్ట మస్గా బారింది పాక్ ఆటగాడి చర్య వల్లే ఇది జరిగింది నిజానికి ఏ ఆటలోనైనా తప్పులు జరగడం సహజం ఏ ఆటగాడు కూడా ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడు ఆటగాళ్ళందరూ దీన్ని బాగా అర్థం చేసుకుంటారు అయినప్పటికీ పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఒక ఆటగాడు క్యాచ్ ని మిస్ చేశాడని అతని సీనియర్ ఆటగాళ్లలో ఒకరికి కోపం వచ్చింది ఆ కోపం తట్టుకోలేక మైదానంలోని అందరి ముందు ఆ ప్లేయర్ ని చెంపదెబ్బ కొట్టాడు ఆ చెంపదెబ్బ కొట్టిన పాక్ ఆటగాడి పేరు రౌఫ్ ఈ మేరకు క్రికెట్ అభిమానులంతా హారీశ్ రౌఫ్ పై దుమ్మెత్తిపోస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పేషావర్ జల్మే వర్సెస్ లాహోర్ కలాండర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చూ చేసుకుంది ఈ మ్యాచ్ లో లాహోర్ కలందర్స్ బౌలర్ హారిస్ రౌఫ్ తన మొదటి ఓవర్ను వేస్తున్నాడు తన రెండు బంతికి హజరతుల్లా బజాయ్ కొట్టిన బంతి కమ్రాన్ గులాం వైపు వెళ్ళింది ఈ క్యాచ్ను అతను జార విడిచాడు దానికి కోపగించిన హారీఫ్ రౌఫ్ అందరి ముందు అతన్ని చెంపదెబ్బ కొట్టాడు ఇప్పటికే ఆటగాళ్లకు సక్రమంగా డబ్బులు చెల్లించడం లేదంటూ వార్తల్లో నిలిచిన పిఎస్ఎల్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యింది